అండ్ నాకు బాగా పర్సనల్గా నాకు ఎప్పుడు చాలామంది అడుగుతుండే వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ లేదంటే నేను కానీ ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ కాపు రోల్ ఎందుకు చేయవు అని అడిగితే ఏదో ఒక రోజు విక్రమ్ రాథోడ్ లాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు చేస్తా అప్పుడు చేస్తా లేదంటే ఇవి అవి చాలా స్పెషల్ అన్నా కాపు రోల్స్ లాంటివి పర్టికులర్గా మనకి సో అది చేసిన రోజు అంత స్పెషల్గా ఉండిపోవాలి నేను ఐ వాజ్ చిల్లింగ్ ఆన్ మై ఫెయిల్యూర్ నైట్స్ నాకు సూపర్ సక్సెస్ నైట్స్ ఐ వాజ్ స్ట్రెస్సింగ్ నాకు ఇంకా బాగా గుర్తు ఎంసీఏ రోజు అంతా అన్ని చోట్ల హౌస్ఫుల్ అంటున్నారు బ్రహ్మాండంగా వెళ్తుందన్నారు 7 సినిమాలు 8 సినిమాలు లైన్లో ఆడేసినాయి ఏదో తెలియని రెస్ట్లెస్ ఫీలింగ్ ఏదో నాకు తెలియని బాధ్యత నాకు అనవసరమైన బాధ్యత నా మీద ఏదో పడుతుందనో ఏంటో నాకు అది దాన్ని మాటల్లో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం బట్ చాలా ఓకే అని చాలా రిలాక్స్ అయిపోయి చిల్ అయిన రోజులు అడ రోజు నైట్లు అలా అని చెప్పి అవే ఎంజాయ్ చేస్తాను కదా నాకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ అది దాని మీనింగ్ ఏంటో చెప్పలేను కానీ క్లియర్గా మాటల్లో ఎందుకో స్ట్రెస్లెస్ ఫ్రీ అయిపోయి ఎంజాయ్ చేసిన నైట్స్ ఫెయిల్యూర్ నాది ఎలా ఉంటుందంటే ఫెయిల్యూర్ అనేది డెఫినెట్గా కొన్ని తెలిసిపోతాయి నో డౌట్ దాంట్లో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోను ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆటోగ్రాఫ్ లాంటి నేనింత ఇలాంటి సినిమాలు నమ్ముకోవడం ఇలాంటి సినిమా ఆడితే ఇంకేనా కొత్త కొత్తగా ట్రై చేయవచ్చు కదా అనిపిస్తుంది ఎప్పుడైతే ఇలాంటి సినిమాలు డిసప్పాయింట్ అవుతాయో అప్పుడు కొంచెం ఓకే ఫైన్ నో ప్రాబ్లం నెక్స్ట్ ఇంకోసారి ట్రై మళ్ళీ ట్రై చేద్దాం ఇంక సక్సెస్ నేను పెద్దగా సీరియస్గా తీసుకోవటం అసలు లేదు నాకు ప్రతిరోజు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫెయిల్యూర్ రోజు ఎలా ఉంటుందో సక్సెస్ రోజు అలాగే ఉంటుంది హాయ్ అండి దిస్ ఇస్ రూపాలక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ హలో దిస్ ఇస్ సాగర్ కే చంద్ర డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ నియా శెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఈషా రెబా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు